హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండి రైస్. చాలా చాలా బాగుంటుందండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు కూర పప్పే కాకుండా ఇలా ఒక్కొక్కసారి రైస్ చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూసిద్దాం, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఇలా సన్నగా గుండ్రంగా తరిగిన బెండకాయ వేసి వేయిస్తున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, బెండకాయ ముక్కలు చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా వేస్తున్నాను ఉప్పు. మూత పెట్టకుండానే వేయించండి, మూత పెడితే జిగురు వచ్చేస్తాయి, పొడి పొడిలాడుతూ వేగవు. చూసారుగా వేగిపోయే, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇది కొద్దిగా ఎర్రగా వేగాలి. పోపు మీ ఇష్టం అండి, పోపు ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు దాంట్లో కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. పోపు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు వేరుశనగ గుళ్ళు ఒకటి వేసుకోండి, అవి ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు దీనిలో 2 ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీనికి రైస్ యాడ్ చేసేద్దాం. నేను దీన్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను, పొడి పొడిలాడేలా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్కి సరిపోయేలాగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి రైస్కి సరిపోయేంతే వేసుకోండి. ఇది ఆల్రెడీ ఉడికించిన రైసే కాబట్టి ఎక్కువ వేగన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఇందాక వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసేద్దాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. అన్నం ఉడికిందే కాబట్టి బెండకాయ కూడా వేగిపోయింది కాబట్టి ఎక్కువసేపు వేగన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో పుట్నాల పొడి వేసేస్తున్నాను. దీన్ని ఎలా చేయాలంటే గులసెనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కలిపి పొడిని చేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దించే ముందు ఒకసారి ఉప్పు చూసుకుని డిష్ అవుట్ చేసేసుకోండి. ఇదేనండి ఈరోజు రెసిపీ, చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రేపు ఇంకొక రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.